Hi, welcome to our channel. This is Bhima Ramu, an English author. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ స్టడీ చేద్దాం. ఎవరు అంటే ఇంగ్లీష్లో హూ అంటాం. మళ్ళీ ఎవరెవరు ఇంకెవరు అన్న ఎక్స్ప్రెషన్స్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. వీటితో పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ స్టడీ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఎవరు అంటే ఇంగ్లీష్లో హూ అంటాం, ఇది మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ ఖచ్చితంగా ఈ వీడియోలో మీరు న్యూనెస్ని ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు, ఆ న్యూనెస్ని ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేస్తాం. మళ్ళీ ఎవరెవరు అన్న ఎక్స్ప్రెషన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలన్నది చూద్దాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ లెట్స్ కమ్ టు దిస్ ఎవరెవరు. సో ఎవరెవరు అన్న వర్డ్ని ఇంగ్లీష్లో హూ ఆల్ అంటాం. చాలామందికి ఈ ఎక్స్ప్రెషన్ తెలియదు, తెలియక హూ హూ అంటారు. ఎవరెవరు అంటే ఇంగ్లీష్లో హూ హూ అనకూడదు, కరెక్ట్గా హూ ఆల్ అనాలి. దిస్ ఈజ్ ద రైట్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఇంగ్లీష్. మళ్ళీ ఇంకెవరు అన్న ఎక్స్ప్రెషన్ని ఇంగ్లీష్లో ఏమంటారో అది కూడా చూద్దాం. ఇంకెవరు అంటే హూ ఎల్స్, ఈఎల్ఎస్ఈ, హూ ఎల్స్ అంటాం. ఈ త్రీ ఎక్స్ప్రెషన్స్ని మళ్ళీ ఒకే దగ్గర చూద్దాం. ఇప్పుడు ఎవరు, ఎవరెవరు, ఇంకెవరు. సో ఎవరు అంటే హూ, ఎవరెవరు అంటే హూ ఆల్, ఇంకెవరు అంటే హూ ఎల్స్. వీటన్నిటిని సెంటెన్సెస్లో కూడా ఎలా యూస్ చేయాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం. హూ వెంట్ టు టెంపుల్ అంటే ఎవరు టెంపుల్కి వెళ్ళారు అని. మళ్ళీ ఎవరెవరు టెంపుల్కి వెళ్ళారు అని అడగాలన్నప్పుడు ఎలా అడగాలో చూద్దాం. హూ ఆల్ వెంట్ టు టెంపుల్ అని అడగాలి. ఇంకెవరు టెంపుల్కి వెళ్ళారు అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి అన్నది కూడా చూద్దాం. హూ ఎల్స్ వెంట్ టు టెంపుల్ అని అడగాలి. అండ్ లెట్ అస్ సీ అనదర్ ఎక్స్ప్రెషన్. దిస్ ఇస్ వాట్. ఇది అందరికీ తెలిసిన ఎక్స్ప్రెషనే. ఏమిటి అంటే ఇంగ్లీష్లో వాట్ అంటాం. మళ్ళీ ఏమిటేమిటి, ఇంకేమిటి అన్న ఎక్స్ప్రెషన్స్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలన్నది స్టడీ చేద్దాం. ఏమిటేమిటి అంటే వాట్ ఆల్. ఇంకేమిటి అంటే వాట్ ఎల్స్ అనాలి. వీటన్నిటిని ఒకే దగ్గర చూద్దాం. ఇప్పుడు ఏమిటి, ఏమిటేమిటి, ఇంకేమిటి. ఏమిటి అంటే వాట్, ఏమిటేమిటి అంటే వాట్ ఆల్. వాట్ వాట్ అనకూడదు, వాట్ ఆల్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్. అండ్ ఇంకేమిటి అంటే వాట్ ఎల్స్. వీటన్నింటిని ఎక్స్ సెంటెన్సెస్లో చూద్దాం. మీకు ఏమి కావాలి అంటే వాట్ డూ యూ వాట్ అంటాం. మీకు ఏమిటేమిటి కావాలి అంటే వాట్ ఆల్ డూ యూ వాంట్ అంటాం. మీకు ఇంకేమిటి కావాలి అన్నప్పుడు వాట్ ఎల్స్ డూ యూ వాంట్ అంటాం. అండ్ ఇక్కడ మనం ఇంకొక న్యూ వర్డ్ తీసుకుందాం, అది ఎక్కడ అంటే వేయర్. మళ్ళీ ఎక్కడెక్కడ అన్న వర్డ్ని ఎలా చెప్పాలో చూద్దాం. వేయర్ ఆల్ అంటాం ఎక్కడెక్కడ అని. ఇంకెక్కడ అంటే వేయర్ ఎల్స్. వీటన్నిటిని కూడా ఒకే దగ్గర చూద్దాం. ఎక్కడ వేయర్, ఎక్కడెక్కడ అంటే వేయర్ ఆల్ అనాలి, కానీ వేయర్ వేయర్ అనకూడదు. ఇంకెక్కడ అంటే వేయర్ ఎల్స్. వీటన్నిటిని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయాలో స్టడీ చేద్దాం. వేయర్ డిడ్ యూ గో, మీరు ఎక్కడికి వెళ్ళారు. మళ్ళీ మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్నప్పుడు వేయర్ ఆల్ డిడ్ యూ గో అనాలి. మీరు ఇంకెక్కడికి వెళ్ళారు అన్నప్పుడు వేయర్ ఎల్స్ డిడ్ యూ గో అనాలి. ఇప్పటి నుండి ఈ ఎక్స్ప్రెషన్స్ని మీ కాన్వర్జేషన్స్లో పర్ఫెక్ట్గా యూస్ చేస్తారని ఆశిస్తున్నాము. ఈ ఎక్స్ప్రెషన్స్ మన స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్. వీటిని డైలీ కాన్వర్జేషన్స్లో యూస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్కమింగ్లో మనం అప్లోడ్ చేయబోతున్నాం. సో వాటిని మిస్ అవ్వకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మాస్క్ అప్, స్టే సేఫ్.